బాలిక మృతికి కారణమైన చిరుత కోసం అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. చిరుతను బంధించేందుకు 3 బోన్లను ఏర్పాటు చేశారు. చిరుత కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాలతో ట్రాప్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం మొదటి ఘాట్ రోడ్ వద్ద చిరుత కనిపించినట్లు తెలుస్తోంది. వెహికల్ శబ్దంతో చిరుతను విజిలెన్స్ సిబ్బంది అడవిలోకి తరలించారు. చిరుత భయంతో భక్తులు గుంపులు గుంపులుగా దర్శనానికి వెళ్తున్నారు. తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్ పెట్టింది. ఏడవ మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది. 100 మంది భక్తుల గుంపును అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. భక్తుల వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్షితపై దాడి చేసిన చిరుత పులిని బంధించడానికి 3 బోన్లు ఏర్పాటు చేశారు. చిన్నారి లక్షిత మృతి బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటామని నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీసీఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తామని వెల్లడించారు. ఘాట్ రోడ్ లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల నిలిపివేతతో పాటు నడకదారుల్లోనూ సాయంత్రం తర్వాత భక్తులను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.